ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త డిఏ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ పంతొమ్మిది వేల కోట్ల బకాయిలు సో ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు గల మొత్తం డిఏ వచ్చేసరికి థర్టీ ఎయిట్ పాయింట్ త్రీ జీరో సిక్స్ పర్సెంటేజ్ అండి సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమెన్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పటి వరకు మనకి ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ వరకు డిఏ అయితే వస్తుందండి సో ఇక మీదట మనకి రెండు వేల ఇరవై మూడు డిఏ బకాయిలతో కలిపి మొత్తం థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ వరకు డిఏ రావాల్సి అయితే ఉంది సో కాబట్టి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డిఏ డిఆర్ బకాయిలపై తాజా సమాచారం సో ఇప్పటి వరకు కూడా రెండు వేల ఇరవై రెండు జనవరి జూలై డిఏల వరకు ప్రభుత్వం అయితే క్లియర్ చేయడం జరిగిందండి అయినా క్లియర్ అయితే చేసింది కానీ దానికి సంబంధించినటువంటి డిఏ డిఆర్ బకాయిలు అయితే ఇంకా రావాల్సి అయితే ఉంది ఇక రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి డిఏ డిఆర్ బకాయిలకి సంబంధించి జనవరి జూలై డిఏను కేంద్ర ప్రభుత్వం మొత్తం ఫోర్ ఫోర్ అంటే ఎయిట్ పర్సెంటేజ్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగిందండి సో దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా కింద ప్రతి వన్ పర్సెంటేజ్ కు జీరో పాయింట్ నైన్ వన్ పర్సెంటేజ్ ఇవ్వాలి కాబట్టి ఉద్యోగులకు సో ఈ రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఏ బకాయిలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఉద్యోగులకు సెవెన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంటేజ్ డిఎలు అయితే ఇవ్వాల్సి అయితే ఉంది సో ఇది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి అయితే మనకి డిఏ డిఆర్ బకాయిలు అయితే రెండు వేల పద్దెనిమిది నుంచి వరకు పంతొమ్మిది వేల కోట్ల వరకు పెండింగ్లు అయితే ఉన్నాయండి దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చాక నాలుగున్నరేళ్లలో ఉద్యోగులకు ఇవ్వాల్సినన్ని కూడా సకాలంలో ఇవ్వకపోగా బకాయిలు అయితే పెంచేశారండి ఆరు నెలలకి ఒకసారి ఇవ్వాల్సిన కరువు బింపు సకాలంలో ఇవ్వకుండా పెండింగ్లో పెట్టారు ఇచ్చిన డిఏలకు బకాయిలు చెల్లింపులు విడతల వారికి అంటూ జీవోలు ఇచ్చి చేతులైతే దులుపుకున్నారు ఇప్పటివరకు ఒక డిఏ బకాయిని చెల్లించలేదు రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి ఇరవై ఒకటి డిసెంబర్ వరకు గల ఉద్యోగులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన డీఏ పదకొండో పిఎస్సీ బకాయిలు సుమారు పంతొమ్మిది వేల అయితే ఉన్నాయండి సో అయిన ఇప్పటికీ కూడా చెల్లించలేదు ఇక రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఏ బకాయలను ప్రభుత్వం ఇంతవరకు ప్రకటించలేదు సో ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి సెవెన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంటేజ్ స్టిల్ ఇంకా పెండింగ్లో ఉందండి ఇక ఆ జూలై డీఏను రెండు వేల ఇరవై మూడులో ప్రకటించారు రెండు డీఏలకు కలిపి ఉద్యోగులకు ఏడు వేల కోట్ల మేర ప్రయోజనాలు నిలిచిపోయాయి సిపిఎస్ ఉద్యోగులకు ప్రతి నెల ప్రాణ ఖాతాల్లో జమ చేయాల్సిన నగదు సకాలంలో జమ చేయడం లేదని ఉద్యోగులు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం